గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మార్కెట్ యార్డులో శనగలు మొక్కజొన్న కొనుగోలు జరుగుతుందని పంట అమ్ముకోదలిచిన రైతులు యార్డు దగ్గరకు వచ్చి తమ పంటను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని బ్రాంచ్ అధికారులు అనిల్ కుమార్ రవీంద్రబాబు తెలియజేశారు। ఈ క్రాప్ అయ్యి ఉంటేనే పంట కొనుగోలు జరుగుతుంది అని కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో యార్డుకు వచ్చే రైతులు మాస్కులు ధరించి మనిషికి మనిషికి దూరం వహించాలి అని వారు తెలియజేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యార్డు అధికారులకు ఫోన్ చేసినప్పుడు రైతు ఒక్కరు మాత్రమే రావాలి అని కోరారు। కొనుగోలు కేంద్రానికి వచ్చే రైతు సోదరులు ఈ కరోనా వైరస్ వల్ల సోషల్ డిస్టెన్స్ పాటించి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి రావాల్సినకే కోరుతున్నాము। అందరూ ఒక్కసారి గుంపులుగా రాకుండా మేము ఫోన్ చేసి చెప్తాము। ఫోన్ చేసి చెప్పిన వాళ్ళే రైతులు వస్తే ఆ రోజు వాటికి వాళ్ళ ఎక్కుని ఆ లారీలో పంపిస్తాము। మరుసటి రోజు వేరే వాళ్ళకి ఫోన్ చేస్తాం, ఆ వాళ్ళు వస్తే పంపిస్తామని చెప్తున్నాం। అందరూ ఈ కరోనా వైరస్ వల్ల కొంచెం దూరం దూరం పాటించి తమ వల్ల అందరికీ మంచిదని చెప్తున్నాను। ఈ ద్వారా రైతు సోదరులందరూ ఈ యావని సర్దేనం చేసుకోవాల్సిందిగా। శనగలు ఎప్పుడు వరకు కొంటారండి? వచ్చే నెల 15 దాకా కొంటాం సార్। మొక్కజొన్న ఎప్పుడు కొంటారు? మొక్కజొన్న ఇప్పుడే కొంటున్నాం సార్, అంటే యాప్లో కొంచెం రావట్లేదని ఆగాము, అవి కూడా రేపు ఎల్లుండి నుంచి స్టార్ట్ చేస్తాం సార్। తెల్లజొన్న సార్? తెల్లజొన్న మొక్కజొన్న రెండు ఒకేసారి కొంటాం సార్। మొక్కజొన్న సోమవారం నుంచి కొంటేస్తాం సార్। మొక్కజొన్న వచ్చేసి 1730 రూపాయలు సార్, తెల్లజొన్న రేట్ వచ్చేసి 2550 రూపాయలు సార్। క్వింటా అంటే ఎకరానికి ఎన్ని? ఎకరానికి 30 క్వింటాలు ఏమో జొన్నలు సార్, 32 క్వింటాలు ఏమో మొక్కజొన్న సార్। అంటే తెల్లజొన్న ఒక కాకుమాను మండలమే అంటున్నారు కదా? దాని తెల్లజొన్న కాకుమాను మండలం ఒకటే సార్, పెదనందిపాడు మొక్కజొన్న ఉంది సార్। అంటే పెదనందిపాడు శనగలు మొక్కజొన్న సార్, కాకుమాను వచ్చేసి శనగలు మొక్కజొన్న జొన్న సార్। మనకి ఆ ఏవో అగ్రికల్చర్ ఆఫీసర్లు ఆ లిస్ట్ ఇస్తారు, ఆ లిస్ట్ ప్రకారం అక్కడ మూడు కొంటున్నాం, ఇక్కడైతే రెండు కొంటాం సార్।